ना शीर्षिक पेरु कोनसीम कोयिला ఆల్రెడీ మనం కోనసీమలో గెలిపోయాం కాబట్టి కోనసీమ కోయిల కోనసీమ అంటే వ్యుత్పత్తి అర్థం స్వర్గానికి అంచున ఉన్న సీమ రెండవది కోన హైవీయును పరిపాలించిన సీమ అందుకని సార్ ఓకే కోనసీమ కోకిల శీర్షిక పేరు కోనసీమ కోయిల ముందే కూసింది కోనసీమ కోయిల ముందే కూసింది అమృత బాండం కొబ్బరి బాండం త్రాగి అమృత బాండం కొబ్బరి బాండం త్రాగి శుభం భూయాత్ రాగాన్ని అనురాగ స్వరంతో పాడుతుంది శుభం భూయాత్ రాగాన్ని అనురాగ స్వరంతో పాట పాడుతుంది నిత్య ఆమని కళ్ళెదుట నిత్య ఆమని కళ్ళెదుట సంతోషపురి విప్పిన నెమలిలా నాట్యమాడుతుంది గోదావరి పైటేసి వరిచేల చీర కట్టి గోదావరి పైటేసి వరిచేల చీర కట్టి నడుగు నడుముకి వడ్డానం సంద్రం నడుముకి వడ్డానం సంద్రం పడమాట అస్తమించే సూర్యుడు కోనసీమ నుదుట ఎర్రని బొట్టు పడమాట అస్తమించే సూర్యుడు కోనసీమ ఎదుట నుదుట ఎర్రబొట్టు ముత్తైదులా మా కోనసీమ శుభం భూయాత్ అంటుంది ముత్తైదులా మా కోనసీమ శుభం భూయాత్ అంటుంది అదిగో మాణిక్యాంబవారి రూపం అపురూపం శతమానం భవితను దీవిస్తుంది సంద్రం హోరు భీమనాథుని ధమరుకనాదం సంద్రం హోరు భీమనాథుని ధమరుకనాదం కోనసీమ కైలాసమైంది మనసు మానస సరోవరం అయింది కోనసీమ కైలాసమైంది మనసు మానస సరోవరైంది శంకరుని శివతాండవంతో మన జీవితాలంతా కూడా ఆనంద తాండవమే ఎవరన్నారు చనిపోయిన తర్వాత స్వర్గం అని ఎవరన్నారు చనిపోయిన తర్వాత స్వర్గం అని అది మాకు తెలియదు బతుకుండగానే స్వర్గం చూసాం మేము కోనసీమలో పుట్టాం సంస్కృతి సంప్రదాయాలకు వారసులం పరిరక్షకులం ధన్యవాదాలు సార్ వాస్తవానికి ఇక్కడ అష్ట దిగ్గజాలు వచ్చారు నేను రాకూడదు మంత్రివర్యులు మా కుటుంబ శ్రీ అభిలాష్ వేణు గారు ప్రత్యేక ఆయన స్పెషల్ రిక్వెస్ట్ మీద ఆయన నేను రిక్వెస్ట్ చేశాను ఆయన రప్పించారు నవరత్నాలు అయ్యాం ఇప్పుడు సీఎం జగన్ గారు ఆంధ్రప్రదేశ్కి నవరత్నాలు ఇచ్చారు మీరు నవరత్నాలు అలాగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అండి శుభాల్ని ఆహ్వానించేటువంటి కృత్నామ సంవత్సరంగా శుభకృత్నామ సంవత్సరంగా ఇంకా మా అరవ వారు ఎలాగా కోనసీమ గురించి కోనసీమలో చైత్రమాసం మొదటి రోజు రేపు ప్రకటించబోయేటువంటి జిల్లాలో ప్రవేశించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్పారు ఒకటి అందరూ భయపడక్కర్లేదు ఎందుకంటే మనం రెండు జిల్లాల్లో ఉన్నాం మా కాదినూరు వారు కాకినాడ కావాలన్నా అది ఇచ్చాం మనకేమో జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమ ఇచ్చారు అంటే ఇటు కైలాసం ఉంది అది వైకుంఠం కూడా ఉంది రెండు ఉన్నాయి మనకి రెండు రెండు కూడా ఇచ్చేటువంటి శక్తి భగవంతుడు మీ ద్వారా నాకు ఇచ్చాడు అది గొప్ప ఇది అంటే ఈ సృష్టిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆకాశం వంక చూసామనుకోండి ఆకాశం ఎన్ని మార్పులు మనకు చూపిస్తుంది ఉదయాన్నే సూర్యుడిని తెస్తుంది అప్పుడప్పుడు మబ్బులు అడ్డొచ్చి ఆకాశం మనకు కనపడకుండా వెళ్ళిపోతుంది మళ్ళీ కాలమే సూర్యుడి లాంటి వాడికే గ్రహణాన్ని ఆపాదిస్తుంది సాయం సమయంలో ఇప్పుడే సింధూరంగా మారిపోతుంటాడు సూర్యుడు రాత్రి ఇస్తుంది రాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రగ్రహణాలు వస్తూ ఉంటాయి ఇన్ని జరిగినటువంటి ఆకాశం మనకి నేర్పినటువంటి పాఠం ఏమిటంటే నా వంక చూస్తే నువ్వెప్పుడు తలెత్తుకుని బ్రతుకుతావు కిందకు చూస్తే తన దించుకు బ్రతుకుతావు ఆకాశం మనకు నేర్పినటువంటి పాఠం నేర్చుకోవలసినటువంటి పాఠం అంటే మన దృష్టి ఎప్పుడు కూడా ఆకాశం వైపు ఉండాలి ఈ ప్రకృతి మనకి ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చింది